తెలంగాణ రాష్ట్రంలోని రహదారులపై కేంద్ర ఉపరితల రవాణా శాఖ బాగా దృష్టి పెట్టింది. వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే మరిన్ని ప్రాజెక్టులు నిర్మించడానికి సన్నద్దమవుతోంది. ఇందులో భాగంగానే నాగపూర్ నుంచి విజయవాడ వరకు 6 లైన్లతో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించడానికి పచ్చజెండా ఊపింది. నాగపూర్ నుంచి విజయవాడ వరకు నిర్మించే ఈ రహదారి వయా తెలంగాణ రాష్ట్రం మీదుగా వెళ్తుంది. మంచిర్యాల, వరంగల్, ఖమ్మం మీదుగా వెళ్తుంది. 311 కిలోమీటర్ల పొడవుతో నిర్మించే ఈ రహదారికి 9,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ రహదారిలో ఇప్పటికే నేషనల్ హైవే 163G వెళ్తోంది. దీన్ని గ్రీన్ఫీల్డ్ రహదారిగా 6 లైన్లుగా విస్తరించాలని నిర్ణయించింది కేంద్ర ఉపరితల రవాణా శాఖ. నాగ్పూర్ విజయవాడ కారిడార్ తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల, వరంగల్, ఖమ్మం మీదుగా వెళ్తుండగా దీనివల్ల నాగ్పూర్ విజయవాడ మధ్య దూరం 180 కిలోమీటర్లు తగ్గనుంది. ప్రస్తుతం నాగ్పూర్ నుంచి విజయవాడకు వెళ్లే వాహనాలు అన్నీ కూడా వయా హైదరాబాద్ మీదుగా వెళ్తున్నాయి. ఈ కొత్త కారిడార్ నిర్మాణం వల్ల 180 కిలోమీటర్లు తగ్గడంతో పాటు మంచిర్యాల, వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో భారీ ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఏర్పడుతుందని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి వెళ్లే ట్రాఫిక్ తగ్గడంతో పాటు భారీ ఎత్తున ఇంధనం, సమయం ఆదా అవుతుంది. ఇప్పటికే దీనిపై పూర్తి అంచనాకొచ్చిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ భూసేకరణ విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని, రైతులను ఒప్పించాలని కోరింది. ఈ రహదారి వల్ల ఎలాంటి అభివృద్ధి రాబోతుంది, భవిష్యత్తులో భూముల ధరలు ఏ విధంగా పెరుగుతాయి, ఎలాంటి పరిశ్రమలొస్తాయి, పారిశ్రామికీకరణ ఏ విధంగా జరుగుతుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ మేరకుంటాయి అనే లాభాలను రైతులకు వివరిస్తూ భూసేకరణకు సహకరించేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని మరోసారి కోరింది. వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని గట్టిగా నిర్ణయించుకుంది కేంద్ర ప్రభుత్వం. 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రంలో 10 కొత్త రహదారుల పనులు ప్రారంభించాలని నిర్ణయించింది కేంద్ర ఉపరితల రవాణా శాఖ. రీజనల్ రింగ్ రోడ్, నాగపూర్ విజయవాడ వయా తెలంగాణ రహదారులతో పాటు మిగతా ప్రాజెక్టులన్నీ పూర్తయితే తెలంగాణ రాష్ట్ర స్వరూపమే మారిపోనుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ సైతం 3 పువ్వులు, 6 కాయలుగా మారనుంది.